బలగం మూవీ చూసారా? బలగం మూవీని చూడలే, చూడాలి చూడాలి అనుకున్నా, చాలా లేట్ అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత ఒక రాజమౌళి సార్ కానీ త్రిబుల్ ఆర్ టీమ్ కానీ ఎంత గొప్ప పేరు వచ్చిందో ఇప్పుడు బలగం మూవీకి అంత పేరు వచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్గా గ్లోబల్ అవార్డ్స్ కొడుతుంది, 7 అవార్డులు కొట్టిందంట. సో వేణు కమెడియన్ వేణు అసలు ఆయన రేంజ్ ఏంటో మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పటివరకు కమెడియన్ కమెడియన్ జబర్దస్త్ చేసినప్పుడు ఏదో పిల్లవాళ్ళే అనుకున్నారు, కానీ మెగాస్టార్ కూడా పిలిచి సన్మానం చేస్తున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆ సినిమాకి 7 అవార్డ్స్ వచ్చినాయంట గ్లోబల్ సంబంధం, గ్లోబల్ అవార్డ్స్. ఏది ఒకటి బెస్ట్ ఫీచర్ ఫిలిం అంట, బెస్ట్ ఫీచర్ స్టోరీ నేరేషన్ అంట, బెస్ట్ ఫీచర్ యాక్టర్ అంట, బెస్ట్ ఫీచర్ యాక్ట్రెస్ అంట, బెస్ట్ ఫీచర్ డైరెక్టర్ అంట, బెస్ట్ సమ్ ఫోటోగ్రఫీ సంబంధించి, నేచర్ సంబంధించి, విలేజ్ నేటివ్ సంబంధించి అట్లా 7 అవార్డ్స్ వచ్చినాయంట. ఇంకా ఆస్కార్ అవార్డులకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంట, సినిమాని పంపిస్తున్నారంట. సో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, విదేశాలకు సంబంధించి చిన్న ఒక లఘు చిత్రం లాగా ఏదైనా చిన్న మంచి ఉత్తమ చిత్రం లాగా ఏమైనా అవార్డు వచ్చే అవకాశం ఉండొచ్చు ఏమో నాకు తెలిసి. సో ఆస్కార్ అవార్డు అంటే అంత ఈజీ కాదు, కనీసం నామినేషన్ అయినా చాలుగా గొప్ప పేరు. నామినేషన్ అయింది ఒక చిన్న సినిమా అంటే చాలా గొప్ప పేరు ఉంటుంది. సో నేను సినిమా అయితే నేను చూడలేదు, యూట్యూబ్లో కొన్ని బిట్లు చూశాను. సుదర్శన్లో నిన్న పోస్టర్ కడుతుంటే వెళ్ళాను, రావణాసుర పోస్టర్ కడుతుంటే వెళ్ళాను. వెళ్తుంటే కొంతమంది ఫ్యామిలీస్ రిటర్న్ దొరుకు వెళ్ళిపోతున్నారు, టికెట్ దొరక మాక్సిమం ఫ్యామిలీసే వచ్చారు. అంటే వాళ్ళు కూడా ఎండింగ్ టైంలో అఫ్కోర్స్ టికెట్లు ఎప్పుడో బుక్ చేసుకుంటూ కానీ ఎండింగ్ టైంలో వచ్చారు కొంతమంది, పాపం టికెట్ దొరక వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో ఎంత కుటుంబాన్ని బలగాన్ని బలాన్ని కలుపుతుందో దాంట్లో ఆ కాకుముట్టే సన్నివేశాలు కానీ చనిపోయే సన్నివేశాలు కానీ చాలా బాగా చూపించారు అంటున్నారు. నేను ఇప్పటివరకు చూడకపోవడం నిజంగా నాది నా బ్యాడ్ లక్ అది, ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను చూస్తాను. 2-3 రోజుల్లో రావణాసురం ఉంది, మీటర్ ఉంది, ఈ సినిమా చూసిన తర్వాత చూస్తాను ఖచ్చితంగా, సండేలో చూసేస్తాను నేను. అంటే దిల్ రాజు గారు కూడా ఈ సినిమాతో మంచి వ్యక్తి అని నిరూపించుకున్నాను. నిజంగా పెద్ద సినిమాలే కాదు, కమర్షియల్ సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా నేను తీయగలను, తీసి చూపించగలను. ప్రేమ అంటే ఏంటి, బంధాలు ఏంటి ఏంటో చూపించగలను అనే సినిమా. ఏమన్నాడంటే ఈ సినిమా గ్రామాలలో బహిరంగ ప్రదర్శన చేస్తున్నారు, దానివల్ల కావాలంటే మేమే ప్రదర్శన చేస్తాం, లేదంటే చేయండి, 10 మంది కలుస్తున్నారంటే మాకు ఇద్దరు కలిసిన సంతోషం, అంతకు మించిన నాకేం ఆనందం లేదు. అంటే ఎప్పుడో డబ్బులు అని చాలామంది రోల్ చేసేవాళ్ళు, కానీ ఈ సినిమాతో మంచి వ్యక్తి అని నిరూపించు. అవును, బల్గం సినిమా ఇంతవరకు పెద్ద పెద్ద సినిమాలు తీసేసి ఓన్లీ కమర్షియల్ ప్రొడ్యూసర్ అనుకున్నారు, దిల్ రాజు అని పేరు పెట్టుకున్నారు, కానీ ఆయనకు దిల్లు లేదు, మనసు లేదు, అన్ని డబ్బుల కోసమే చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఈ సినిమా బల్గం సినిమా వచ్చిన తర్వాత నిజంగా దిల్రాజ్ అంటే ఓకే, దిల్లున్నాడు, మంచి మనిషి, మంచి సినిమా తీశాడు, డబ్బుల కోసం కాదు, ఒక ఫ్యామిలీ కుటుంబాలు ఆ ప్రేమలేంటి, కాకిముట్టి చనిపోయినప్పుడు జనాలు ఇతరులు బంధువులు రాకపోతే కాకిముట్టకపోతే వాళ్ళు పడే బాధలేంటి, వాళ్ళకి మొక్కుకుంటే అది వచ్చి కాకిముట్టి వాళ్ళ ఆనందం ఏంటి అని చూపించాడు. నేను ప్రేమ కోసం తీశాను, కుటుంబాలు కలవడం కోసం తీశాను అని చెప్పి ఆయన బహిర్గతంగా కూడా చెప్పేశాడు. మంచి సినిమాని తీశాను, డబ్బుల కోసం కాదు. ఎవరైనా కలుస్తున్నారంటే ఓకే, ఆడి చేసుకోండి, కానీ పైరసీ చేయకండి, అవసరం అయితే మాకు ఇన్ఫామ్ చేయండి, మేమే ఆ సినిమాని మీకు ఒక కాపీ ఇస్తాం, మీరు వేసేసుకోండి, లేదంటే మమ్మల్ని పిలిస్తే మేము వేస్తాము. ఎందుకంటే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఇంత సినిమా మంచి సినిమా థియేటర్లో ఆడుతున్నప్పుడు వీళ్ళు ఇమీడియట్గా ఓటీటీలో విడుదల చేయడం వీళ్ళు చేసిన తప్పు. ఓటీటీలో విడుదల చేయడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా ఐ బొమ్మలు అక్కడిక్కడ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది, డౌన్లోడ్ చేసేసుకొని స్క్రీన్లో లేచి పరదలు కట్టేసి చూపించేస్తున్నారు. అలా చేయకండి, ఓకే మీరు దాంట్లో వచ్చేసిందిగా, ఓటీటీలో వచ్చేసిందిగా, మీరు కావాలంటే ఓటీటీలో వచ్చింది, దాన్ని మీరు ఎట్లాగూ ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లు మంచి మంచి టీవీలు వచ్చినాయి, స్మార్ట్ టీవీలు వచ్చినాయి, ఆ టీవీనే మీరు బయట పెట్టేసేయండి, ఓటీటీ ద్వారా జనాలకు చూపించండి, దాన్ని కాపీ చేసి ఒరిజినల్ కాపీ కాకుండా డూప్లికేట్ కాపీని తెరలు కట్టి ప్రదర్శించకుండా టీవీనే బయట పెట్టేసి మీ గల్లీల్లో మీ బజార్లో మీ ఇళ్లలో ఒక 10 మందిని పిలిపండి, మీ ఇంటి దగ్గర ఏమైనా ఖాళీ ప్లేస్ ఉంటే పిలిపించి చూపించండి, అది ఒక విధంగా ఆనందంగా ఉంటుంది. ఆ వీడియోలు అవసరమైతే యూట్యూబ్లో అక్కడక్కడ షేర్ చేయండి, దిల్రాజ్ గారికి చేరితే ఆనందంగా ఉంటుంది, ఓకే ఓటీటీ ద్వారానే చూస్తున్నారు అనే ఆనందం ఉంటుంది. ఎందుకంటే పైరసీ చేసి అది పద్ధతి కాదు, కూడా మంచిది కాదు, ఎందుకంటే పోలీస్ కేసు అవకాశం కూడా ఉంటుంది. సో సినిమాని ఇంత మంచిగా తీసి వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి. అంటే అమెజాన్ వాళ్ళు ఇది కొద్దిగా టెక్నిక్ అంటే వాళ్ళు చేయడం వల్ల కేసు అనేది అట్లా పెట్టిన వాళ్ళకు కూడా ఇబ్బంది, నేనైతే అట్లా కాదు, అది ఒక ఎందుకంటే రూల్స్ ఉంటాయి, అమెజాన్ వాళ్ళకి వీళ్ళు అమ్మేసుకున్నారు. సో అమెజాన్ వాళ్ళకు వాళ్ళ ద్వారా ఓటీటీల ద్వారా చూడకుండా వీళ్ళు డౌన్లోడ్ చేసేసుకుని డూప్లికేట్ కాపీ చూస్తే వాళ్ళకు కూడా లాస్ అవుతుంది కదా. సో రూల్స్ ప్రకారం పోతున్నారు, లాస్ అవుతుందని కాదు, అమెజాన్ వాళ్ళకి ఆ మాత్రం లాస్ ఏం పెద్ద పట్టించుకోరు, కోర్టు సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా ఓటీటీ ద్వారా, కానీ రూల్స్ పాటించాలి. ఎందుకంటే వాళ్ళు కనుక పొరపాటున కేసేసారనుకో ప్రదర్శించిన మీద కేసులు పడతాయి అనవసరంగా. ఆయన ఆపలేరని కూడా దిల్ రాజు గారే చెప్పిండు, ఎవరు ఆపలేరని తెలిసి ఎన్ని చేసినా ఆపలేరని తెలిసి పైరేషన్ కంపల్సరీ జరుగుతుంది. కానీ వాళ్ళు రిక్వెస్ట్ బయట ప్రదర్శన చేసి కూడా ఆపలేరు అని కూడా ఆపలేరు, ఎన్ని చేసినా ఆపలేరు, పోలీస్ స్టేషన్ అయినా ఆపలేరు. ఎందుకంటే అంత మంచి సినిమాని ఆపాలంటే ఎవరి వల్ల కాదు.